అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. ఏమని వరింతును నిన్నేమని గణపరుతును, ఏమని వరింతును నిన్నేమని గణపరుతును, నీవు నా పట్ల చేసిన మేలుకై నిన్ను ఏమని గణపరుతును.
నీవు చెవిస్తున్న దేవుడు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండమును మమ్మలను తప్పించుటకు రక్షించుటకు. హల్లెలూయా. నీ దేవుడు సమర్థుడా అసమర్థుడా చెప్పనే? సమర్థుడే. దేవుని స్తోత్రం. చేయగలడా చేయలేడా, కాపాడగలడా కాపాడలేడా? ఏమనే? మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడే, మమ్మల్ని కాపాడటానికి దేవుని స్తోత్రం. ఏమైనా మా భక్తి మమ్మల్ని కాపాడుతుంది, మా దేవుడు మనల్ని కాపాడతాడు. ఈ సమస్య మాకు సమస్య కాదు, ఈ ప్రమాదం మాకు ప్రమాదం కాదు. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి అగ్ని మమ్మలను ఏమాత్రమునో ఏమేనో చేయలేవు. దేవుని స్తోత్రం. అపాయం ఆపద ప్రశాంతంగా వెళుతున్నారు, కంగారు పడుతూ వెళ్తలా, కంగారు పడుతూ వెళ్తారా, ఏడుతూ వెళ్ళారా, భయంతో వెళ్ళారా, వణుకుతూ వెళ్ళారా, ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు వెనకేసి వెళ్ళారా చెప్పండి? ఏమా, ఏమన్నా వెనక్కేసారు అడుగు? ఏమన్నా ఏడ్చారా? ఏమన్నా భయపడ్డారా? అసలు ఏమన్నా ఇంత వాళ్ళ మనసుల్లో కానీ, వారి మనుషుల్లో కానీ, వారి మొఖాల్లో కానీ భయం అనేది ఏమన్నా కనిపించిందా? ఎలా వెళ్తున్నారు? ధైర్యంగా, భక్తిగా, విశ్వాసముగా, ప్లస్ నమ్మకముగా ఎలా వెళ్తున్నారండి? నమ్మకంగా. హల్లెలూయా. వెళ్ళిపోయారు, తీసుకెళ్ళి తోసేశారు. వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. తోయిటాకి వెళ్ళారు, లాక్కి వెళ్ళారా, వెళ్ళనే వీళ్ళు తోతకెళ్ళారా, వాళ్ళు మాడిపోయారు అక్కడ. ఆ తోయిటాకి వెళ్ళిన వాళ్ళు మాడిపోయి నల్లులు మాడినట్టు మాడి ఏం మాత్రమే చచ్చారు, విశ్వాసం లేడు చస్తాడో. హల్లెలూయా. కాపుదల లేని వాడు చస్తాడు. వీళ్ళు మాత్రం అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారంట. దేవుని స్తోత్రం. ఎందరితో ఎందరు ఉన్నారండి? తోసింది ఎందరిని? ఉన్నది ఎందరు? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప విషయం తెలుసా? ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు నీ దేవుడు. ఏమని? ప్రమాద పంచులని ఉన్నప్పుడు ఒక్కసారి పిలువు. ఏమని? యేసయ్యా నన్ను కాపాడు. హల్లెలూయా. ఒక్క మనస్ఫూర్తిగా అడుగు. నిశ్చయంగా దేవుడు అపాయాన్ని తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోషాగ్నిగుణమైనా నేను కదలిపోదునులే, నా యేసు నాతో ఉంటే నన్ను కాల్చజాలవులే. బలవంతుడా నా బలమా, బలప్రియుడా నా దయ్యమా. యేసు నాతో ఉంటే నాకు భయం లేదులే, నా రక్షణ కాకతో నీనానందించునా. నా యేసు నాతో ఉంటే నాకు భయం లేదులే, నా రక్షణ కాకతో నీనానందించునా. హల్లెలూయా. అవిశ్వాసిగా ఉండబాక, అపనమ్మకం ఉండబాక, ప్రార్థన చేత కాని వాళ్ళగా ఉండబాక. దేని స్తోత్రం. ఆ ప్రార్థన నీ జీవితంలో ఎంత మేలు కలగజేస్తుంది. అడుగు అడుగు, మొర్ర పెట్టు. ఏం చేయాలండి? గట్టిగా చెప్పండి. మొర్ర పెట్టాలా వద్దో చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆపద వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేని స్తోత్రం. ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా మొరపెట్టు. దేవుడు నిశ్చయముగా నీ మొర్రని ఆలకించి ఆదరిస్తాడు. ఆదరిస్తాడు. వదిలిపెట్టాడు ఆయన. వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. నాకు తెలిసి బైబిల్ ఆది కాండం నుంచి చివరి వరకు చాలా అధ్యాయాలను పరిశీలించి చూసినప్పుడు అసలు ఆపద నుంచి ఆయన విడిచిపెట్టేవాడు మాత్రమో కాదు. ఖచ్చితంగా ఆదరిస్తాడు, ఖచ్చితంగా ఆదరిస్తాడు. మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి. లోకాసువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆపదలో ఉండే ఒక స్త్రీ వచ్చింది. ఆపదలో ఉండి ఆపద ఉంది. ఏం ఆపద? తన కుమార్తెకి మరణకరమైన రోగం వచ్చింది. ఆపదేనా కాదా? చాలామంది తల్లులు పిల్లల గురించి ఆలోచించడం మానేస్తున్నారు. నేను దాటి ట్రాఫిక్లోకి వెళ్తలా,
నీ బిడ్డలు కానీ నీతో ఉన్నవారు కానీ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేయమ్మా. అడుగు, ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా నా కుమార్తెకి మరణకరమైన రోగం వచ్చింది, ఆమె చచ్చిపోయేటట్టు ఉంది, నువ్వు వచ్చి బతికించమంటే ప్రభు అసలు ఏమి ఇంత కూడా లెక్క చేయలా. విన్నాడు కానీ వినిపించుకోలేదు, వినిపించుకొని పట్టించుకోలేదు. ఏమండి, ఆమె వెనకాల పడి వచ్చినా ఆమె అసలు ఏ మాత్రముగా ఇష్టపడలా. ఎందుకంటే ఆమె జీవితం మంచిది కాదని, ఆమె ఆలోచన మంచిది కానీ, ఆమె తలంపు మంచిది కాదని, ఆమె యొక్క జీవితంలో పాపిష్టి ఆలోచనలు ఉన్నాయని దేవుడు ఆలోచించి ఆమెకి న్యాయం చేయాలనుకోవాల. కానీ వదల్లా, ఆవిడ వెనకాలే వెళ్తుంది. వెళ్ళిందా? వెనకాలే వెళ్ళింది, అడుగుతూనే ఉంది, అడుగుతూనే ఉంది. నీ అవసరము తీరేదాకా, నీ ఆపద తీరే వరకు అడుగుతూనే ఉండాలి. ఉండాలదో చెప్పండి, ఉండాలా వద్దా? మనమేం చేస్తున్నాం, మనమేం చేస్తున్నామండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయటానికి బద్ధకస్తులం. ప్రార్థన చేయమంటేనేమో నిద్ర వస్తుంది ముందు. అదేంటి అయ్యగారు, ప్రార్థన అనగానే ఆవులంతా ఎత్తేంటండి, ప్రార్థన అనగానే కునుపోట్లు వస్తే ఏంటండి, ప్రార్థన అనగానే ఎందుకంటే నడవట్లేదంట. ఏమో నడవట్లేదు, నడుతువేంటి, నడుతువేంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా, నీ పాదాలు నడపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. అందరూ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా హల్లెలూయా. ఇల్లు నీ ముందు గుడి ఉంది, నీ దగ్గర గుడి ఉంది, నీ ఇంటి పక్కన గుడి ఉంది, లేదా నీ గ్రామంలో గుడి ఉంది. ఆ చర్చికి వెళ్ళి ప్రభా నా బాధ ఇది, నా సమస్య ఇది, నా రోగం ఇది, నాకు కలగబోతున్న ప్రమాదం ఇది, నాకు వచ్చిన వేదన ఇది, నాకున్న చింత ఇది, దీన్ని తీర్చవయ్యా అని మొర్ర పెడితే చదివంగా 34వ కీర్తనలో ఏమన్నాడు, మొర్ర పెట్టగా యెహోవా. ఎందుకు ఇవ్వడం దేవుడు నీకు, నీ సమస్య పరిష్కారం కాదా? దేవుని స్తోత్రం. పోయిన నెల జనవరి క్రిస్మస్ పండుగ టైంలో గుంటూరు నుంచి మన సాక్ష్యం కూడా చెప్పారా వచ్చి ఇక్కడికి వాళ్ళు. అప్ప చిన్న పిల్ల, ఎన్ని సంవత్సరాల పిల్ల, పిల్ల 5-6 సంవత్సరాల పిల్ల. ఆ పిల్లకి ప్రమాదం వచ్చింది, అపాయం వచ్చింది. డాక్టర్ ఏమన్నాడంటే 24 గంటల్లో చచ్చిపోతాం, 3 రోజుల కంటే ఎక్కువ బతకదు, టైం అయిపోయింది, చనిపోద్ది. అమ్మాయి అవయవాలన్నీ పాడైనవి. ఏం పోయినాయి అంటండి, డాక్టర్ ఏం చెప్పాడు, ఊపిరితిత్తులు దెబ్బతున్నాయి, లివర్ దెబ్బతుంది, కిడ్నీలు దెబ్బతున్నాయి, ఏమంటే స్టమక్ దెబ్బతుంది, ఈ పిల్ల బతకదు, చచ్చిపోద్ది అమ్మాయి, కష్టం మా వల్ల కాదు అని చెప్తే లక్షల ఖర్చు పెట్టారు, ఏమాత్రం ఫలితము లేదు. వాళ్ళ మేనత్త ఫోన్ చేసి, అన్నయ్య నా మేనకోళ్ళని కాపాడవా అని అడిగింది. ఏముంది అన్నయ్య నా మేనకోళ్ళని కాపాడవా? దేవుని స్తోత్రం. ఏమైందమ్మా, ఎలా ఉంది, ఎలా ఉంది? పిచ్చి తన ఒంట్లో ఏం తేడా లేదు కానీ భయపడద్దు, అపవాది వెంటాడుతుంది, అపవాది తీసుకుని వెళ్తాక చూస్తుంది, ఇంక 24 గంటల టైమే ఉంది, అర్జెంటుగా వచ్చాయని చెప్పా. ఫోటో తీసుకొచ్చింది, కూర్చోబెట్టి ప్రార్థనలో పెట్టాం. ఖచ్చితంగా 3 రోజుల్లో డాక్టర్ ఏమనంటే, అసలు ఈ అమ్మాయికి జబ్బేది, ఈ అమ్మాయికి ఏ జబ్బు లేదే, ఏమైపోయినాయి జబ్బులు ఏమైనాయి, ఎవరు తీసేశారండి, ఊపిరితిత్తులు దెబ్బతున్నాయంట, లివర్ దెబ్బతుందంట, కిడ్నీలు దెబ్బతున్నాయంట, స్టమక్ పాడైందంట,
ఏమండి 24 గంటల్లో ఇన్ని జబ్బులు వచ్చేసినాయి అంట శరీరానికి. కానీ దేవుడు ఏం చేశాడు? సమస్యను సమస్యగా ఉంచాడా? సమస్య పరిష్కారం చేశాడా? అపాయంలోనే ఉంచాడా? అపాయం నుంచి తప్పించాడా? చెప్పండి. కీర్తన గ్రంథమో 91 కీర్తన అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను అన్నాడు. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనక అతను ఘనపరచదని అన్నాడు. అతడు నాకు మొర్ర పెట్టగా ఎస్ శ్రమలో ఎస్ హల్లెలూయా. చేతులున్న వారు చెప్తామా? చేతులున్న వారు చెప్తాం హల్లెలూయా. అతడు మొర్ర పెట్టగా అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో అతన్ని తోడై. అబ్బాబ్బాబ్బాబ్బా హల్లెలూయా. ఎక్కడ తోడున్నాడంట? ఎక్కడ తోడున్నాడు? గట్టిగా చెప్పండి. శ్రమలో హల్లెలూయా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలలో కృంగిపోతావా? నలిగిపోతున్నావా? వేదన పడుతున్నావా? నీ శ్రమను చూసి నీలో నీవే మదన పడుతున్నావా? నా యేసు అంటున్నాడు, నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటా. నీకు శ్రమ కాదదే, సమస్య కాదదే. ఆ సమస్య ఆ శ్రమను నేను తీసివేసే శక్తివంతుడను నేను ఒక్కడనే. హల్లెలూయా హల్లెలూయా. నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచెదవి. సముద్రమంతా సంతృప్తి ఎత్తగ్రంథము 28వ కీర్తనలో 2వ వచనం అంటాడు చూడండి. 28వ అధ్యాయం. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని. ఇంట్లోనే చేసుకుంటాం, చాలామంది అంటారు ఇంట్లో చేసుకుంటామండి అందుకే గుళ్ళోకి రాలేకపోతున్నాం. ఏం చేసుకుంటారంట? ఇంట్లో చేసుకుంటున్నారా? ఏం చేసుకుంటున్నారు ఇంట్లో? చేయగలవా? నిజమైన ప్రార్థన చేయగలవా? పట్టుదలతో చేయగలవా? చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఎక్కడికి వెళ్ళమన్నాడైనా? చదువు. నీ పరిశుద్ధాలయము తట్టు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ఏమని? విజ్ఞాపన ధ్వని. మనం నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి సమస్య పరిష్కరించమంటే ప్రభు అంటాడు, నేనున్నాను నీతో. దేవుని స్తోత్రం. ఏమన్నాయండి? ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, నీ యొక్క సమస్య తీరేదాకా ప్రార్థన చేయి. పరిశుద్ధ గ్రంథంలో భర్తమయ్యి దేవుడు వస్తున్నాడని తెలిసి, యేసుప్రభు ఆ మార్గంలో వస్తున్నాడని తెలిసి ఏమండి ఆయనకి అవసరం ఉంది. నిజంగా ఆయన జీవితంలో సమస్య సమస్య కాదా? అది సమస్య కాదా? ఏ సమస్య? కళ్ళు లేవు సమస్య. దేవుని స్తోత్రం. సమస్యలో ఉండి ఏమండి దేవుణ్ణి అర్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు, అడుగుతున్నాడు, పదే పదే కేకలుస్తున్నాడు. కరుణామయుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. బిగ్గరగా అరుస్తున్నాడు. ఆగాడా? ఆగాడా? దేవుని స్తోత్రం.
ఆయన ఆగలేదు కానీ ఈయన ఆగాడు. ఎవరు ఆగలేదు? అరిసే భర్తమై ఆగలేదు కానీ అరుపు విన్న ఏసయ్య మాత్రం ఆగాడు. దేవుని స్తోత్రం. ఆ ధ్వని విన్న ఏసయ్య ఆగాడు, ఆ మొర విన్న ఏసయ్య ఆగాడు. హల్లెలూయా. ఆ సమస్యతో ఉన్న వ్యక్తిని పరిష్కరించడానికి ఆగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆగాడా ఆగలేదా? ఆగాడా? ఏమీ ఆగాడు? ఎవరన్నా చెప్పారా? పైపెచ్చ అక్కడ వాళ్ళు ఆగా 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 ఎందుకు అర్థం? మొర మొగబాక మొరబాక మొగ మొరబ అరగబాక ఆగా అన్నారు. హల్లెలూయా. ఆపిన కొద్దీ ఏం చేసి పెట్టాడు? అరవటం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. అవునండి. ఆపిన కొద్దీ మరి బిగ్గరగా దేవుని స్తోత్రం. మరి బిగ్గరగా ఎప్పుడైతే మొర పెట్టాడో ఎవరు ఆగిపోయారు అక్కడికి? గట్టిగా చెప్పండి. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందదను నేను, స్వస్థత పొందదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందదను నేను, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందదను నేను, స్వస్థత పొందదను, స్వస్థత పొందదను నేను, స్వస్థత పొందదను. హల్లెలూయా. ఆ కానాను స్త్రీ ఆగలా, యేసు ప్రభు సమాధానం చెప్పేది కనుక కలపడి వెళ్ళింది. కాబట్టి కుమార్తె బతికింది. నువ్వు విశ్వసించినట్లే నీ కుమార్తె బతుకును గాక అన్నాడు. ఆ క్షణమే దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆలకించాడు లేదా? ఇక్కడ భర్తలమే ఆగలా, అరుస్తూనే ఉన్నాడు. దేవుడే ఆగాడు. ఆయన వద్దకు వచ్చాడు, రప్పించుకున్నాడు, నీకేం కావాలన్నాడు. ఇదేనైనా సమస్య, దీన్ని పరిష్కరించు. దేవుని స్తోత్రం. పరిష్కారం అయిందా అవలేదా? ఎస్, చెప్పండి. నేను చెప్పను, నువ్వు ఆపేయ అన్నారు. హల్లెలూయా. మీ నోరులు మెదపట్లేదు, మీ చేతి కదలలేదంటే మీకు ఇష్టం లేదని అర్థమా? హల్లెలూయా. ఏమండి, చేసాడా కార్యం? చేయలేదా? చెప్పండి. అడగండి, మనం కూడా అడుగుదాం. ఏది ఒక బలమైన కారణాన్ని దేవుడి ముందు పెట్టు, ఒక బలమైన సమస్యను దేవుని ముందు పెట్టు. ఆనాడు యాకోబు బలమైన కారణాన్ని దేవుడి ముందు పెట్టి విజయాన్ని పొందాడు. ఎస్తేరు ముద్దుకేలు బలమైన కారణాన్ని ప్రజల ముందు పెట్టి దేవుడి ముందు పెట్టి విజయాన్ని పొందారు. ఏమండి, దానియేలు బలమైన కార్యాన్ని దేవుని ముందు పెట్టి ఏమండి విజయాన్ని పొందాడు. ఏమండి, దానియేలు శత్రుకు మెషకులు బలమైన కార్యాన్ని దేవుని ముందు పెట్టి విజయాన్ని పొందారు. కనాను స్త్రీ తన కుమార్తె కోసం బలమైన కార్యాన్ని ఏమండి దేవుని ముందు పెట్టి విజయాన్ని పొందింది. ఆయన భర్తలో ఏమై సమస్య కోసం దేవుని ఏమండి అరిచి అరిచి మొరపెట్టి కార్యాన్ని పొందాడు. యాక్సిడెంట్ అయినటువంటి కుమారుడు తల్లి ఆ కార్యాన్ని దేవుని ముందు పెట్టింది. అపాయంలో ఉన్నటువంటి కుమార్తె మేనత్త ఆ సమస్యను దేవుని ముందుంచింది. వీటన్నిటికీ ఒక పరిష్కారం ఏంటది? గట్టిగా చెప్పండి. ప్రార్థన. ప్రభు పాదాల చెంతకొచ్చి ప్రార్థన చెయ్యి. నీ సమస్యకు పరిష్కారం దేవుడు ఈరోజే ఇవ్వబోతున్నాడో. ఆమేన్. ఇస్తాడే కూడా. నమ్మిన వారి చేతులు పైకిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడు ఏదైనా సరే. కానీ ఊరికే 2 నిమిషాలు ప్రార్థన చేసి పని అవ్వలేదన్న బాక. ఒకరోజు 2 వారాలు 3 వారాలు దేవుడు వచ్చిన పని అవ్వలేదన్న బాక. ఏదో పని ఒక మనిషికి అప్పచెప్పేసి నేను పడుకున్నానులే నా పని అవ్వలేదన్న బాక. నీవు కూడా ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ప్రార్థన. నీవు నీ ఇంటి వారు, నీవు నీతో ఉన్నవారు దేవునితో సంభాషణ చేయాలి. హల్లెలూయా. ఆ ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా నా దేవుడు పరిష్కారం చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తాను. ఇంకా చాలా ఉంది చెప్పడానికి, సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, ఎన్నో సమస్యలు దేవుడు ఖచ్చితంగా పరిష్కరించిన సమస్యలు చాలా ఉన్నాయి.
ఎంతోమంది ప్రమాదాలను తప్పించాడు ఆయన బైబిల్ గ్రంథంలో. తప్పించలేదా చెప్పండి? చిన్న చిన్న సమస్యలు కాదు, పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారం చేసేసాడు ఆయన, చేయలేదా? ఏ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఏమండి, ఐగుప్తు రాజు యొక్క ఆ దాస్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని దాటేసి ఆ సరిహద్దులు దాటేసి ఏమండి తప్పించుకుందాం వెళ్ళిపోతూ ఉండగా ఏమి ఎదురొచ్చింది వాళ్ళకి? పెద్ద సమస్య. అది పెద్ద సమస్య కాదా చెప్పండి? అటువంటి ఎర్ర సముద్రం ఎదురొచ్చినా కానీ అందరూ భయపడ్డారు. అయ్యా ఏం చేద్దాము, ఏంటి సముద్రం ఎదురొచ్చింది, ఈ సముద్రం ఎలా దాటుతాము, ఆ సైన్యాన్ని ఎలా తప్పించుకుందాం? సమస్య కాదా? ప్రమాదకరమైన విషయమా కాదా? ఒకవైపేమో శత్రువులు సైన్యం వెంటాడుతుంది, ఫరో వెంటాడుతున్నాడు, మరోవైపు ముందుకెళ్తేనేమో సముద్రం, వెనక్కెళ్తేనేమో బానిసత్వం. దేవుని స్తోత్రం, వినండి బాగా, నేను ముగిస్తాను. ముందుకెళ్తే సముద్రం, వెనక్కెళ్తే మళ్ళీ బానిసత్వం. హల్లెలూయా. బానిసత్వంలోకి వెళ్ళాలా ఏమండి, సముద్రంలోకి వెళ్ళాలా? సముద్రంలోకి వెళ్తే మునిగిపోతాం, బానిసత్వంకి వెళ్తే మళ్ళీ బానిసలుగానే. అయితే నీ దేవుడు నిన్ను బానిస చేయడు, నిన్ను బందీని చేయడు. నీ దేవుడు సమస్యకు పరిష్కారం చేస్తాడు. మోషే అన్నాడు, ప్రభా ఏంటి ఇది, ఇదేంటి పరిస్థితి, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. వెనకాల చూస్తేనేమో సైన్యము, ఎదురు చూస్తే సముద్రం. అంటే దేవుడు అన్నాడు, మోషే నీ చేతికి ఒక కర్రచ్చనే ఆ కర్రను సముద్రమే సోపన్నాడు. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.